నాయకునికి మోడీ వేవు కానీ ఏ వేవులు లేకుండా ప్రజల వేవుతోని, కాంగ్రెస్ వేవుతోని, మా నాయకుల కష్టంతో తప్పకుండా గెలుస్తాడని నమ్మకం ఉంది. 9 నుంచి అంటే ఇవాళ రాత్రి 7 గంటలకు ఎగ్జిట్ పోల్ వస్తుంది. ఎగ్జిట్ పోల్ కంటే ముందే మాకు కూడా కొంచెం ఐడియా ఉంది, ఎందుకంటే 35 ఏళ్ళకి రాజకీయాలు ఉన్నాం కాబట్టి. అన్ని పార్లమెంట్ ఇస్తే తప్పకుండా 9 నుంచి 13 సీట్లు కానీ 12 సీట్లు కానీ ఒక సీటు అటో ఇటో తప్పకుండా గెలవబోతున్నాం. దీనికి కష్టపడ్డ మా నాయకులకు అంతకుముందు ఎమ్మెల్యే ఎలక్షన్లో నిజామాబాద్లో తక్కువ వచ్చినా తప్పకుండా రాబో కాలంలో ప్రభుత్వం ఉన్నది కాబట్టి నిజామాబాద్లో ఉన్న పెండింగ్ సమస్యలు, షుగర్ ఫ్యాక్టరీ కానివ్వండి, ఇంకా అభివృద్ధి విషయంలో రైతులకు సంబంధించి గతంలో మనం మొదలుపెట్టిన ప్రాజెక్టులను పూర్తి చేయడం కానివ్వండి, అవన్నీ చేసుకుంటూ వచ్చే 10 ఏళ్ళు మన ప్రభుత్వమే, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే అధికారంలో ఉంటుంది, ఏం డౌట్ లేదు. 4వ తారీఖు తర్వాత బీఆర్ఎస్ పార్టీ అనేదే ఉండదు. నేను మొన్న చెప్పినా అర్థముని చెప్తున్నా, ఒక పార్లమెంట్ సీట్ రాదు, దాంట్లో 2-3 సీట్లలో డివైడ్ వచ్చేది కష్టం. ఇకపోతే ఒక జాతీయ పార్టీగా ఉన్న వ్యక్తి మోడీ గారు, అమిత్ షా గారు ఏం చెప్పాలి, 10 ఏళ్ళు అధికారం ఉండి ఇన్ని ఉద్యోగాలు ఇచ్చినాం, ఇంతమంది అకౌంట్లలో 17 లక్షలు వేసినాం, ఇన్ని ఇండస్ట్రీలు తెచ్చినాం, మాకు ఓటు వేయమని అడగాలి. మేము ముస్లిం రిజర్వేషన్ తీసేస్తాం, మేము మీరు కాంగ్రెస్ వాళ్ళు వస్తే రామాలయాన్ని కూలగొట్టేస్తారు, మళ్ళీ రాముని గుడారానికి పంపిస్తారు, ఇదా ప్రధానమంత్రి మాట్లాడే భాష? నువ్వు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉండి ప్రధానమంత్రి కావాలనుకున్నప్పుడు ఏం చెప్పినావు? 72 లక్షల కోట్లు విదేశ బ్యాంకులలో నల్ల డబ్బు ఉన్నది, తీసుకొచ్చి ఒక్కొక్క భారతీయుని అకౌంట్లో, పేదవాని అకౌంట్లో 17 లక్షలు వేస్తాం, మీరు అందరు అకౌంట్ దోచుకో ఓపెన్ చేసుకోండి అంటే 40 కోట్ల మంది అకౌంట్ ఓపెన్ చేసుకో, ఒక అకౌంట్లో 70 దాని గురించి మాట్లాడాడు. మా గవర్నమెంట్ వచ్చి 3 నెలలు కాకముందే డబుల్ ఆయా ట్యాక్స్ పోతుందంట. 10 ఏళ్ళకెళ్ళి అధికారం ఉండి డబుల్ ఏ అంటే అంబానీ అదానికి దోచిపెట్టావు నువ్వు. మీకు వచ్చిందే 3 నెలలు 15 రోజులు, ఆర్టీసీలు ఉచితంగా ఇచ్చినాం, 0 బిల్లు, కరెంటు బిల్లు లేదు, ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలని ముందు పెట్టుకున్నాం. అది 2 నెలల ఎలక్షనే కోటి 2 నెలలు ఉన్నది. మీ అందరికీ చెప్తున్నాం, మా ముఖ్యమంత్రి గారు, మా మంత్రులను, మా సీనియర్ నాయకులు, మా ఎమ్మెల్యేలను ఒక టీం లాగా పనిచేస్తూ ఇంకా 15 ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉంటూ కాంగ్రెస్ పార్టీని అధికారంలో ఉంటుంది. 15 ఆగస్టు లోపు చెప్పిన మాట ప్రకారం 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేయబోతున్నాం. ఇది కేసీఆర్ మాటలా, దొంగ మాటలా కాదు. దళితుని ముఖ్యమంత్రి చేయకుండా మెడ నరుక్కుంటా అని చెప్పి అసలు దొంగ మాటలు చెప్పము. రైతుల మీద ప్రేమతో చెప్తున్నాం. ఆయన 1 లక్ష రుణమాఫీ అని చెప్పి ఏం చేసాడు? 6-7 బుక్కలు చేస్తే బ్యాంక్ కూడా ఒడ్డుకే పోయింది. అది నీ 15 చూసిన ఎమ్మెల్యే ఎంపీగా, ఇంతకుముందు ఎమ్మెల్యేలకు మంత్రులు అంటే ముఖ్యమంత్రికి గౌరవం ఇచ్చేది తెలియదు. ఇలా ఎమ్మెల్యేలు, మంత్రులు, నాయకులు, ముఖ్యమంత్రి 24 గంటలు మా ముఖ్యమంత్రి గారిని కలవాలంటే ఎవరైనా పోవచ్చు, మంత్రులను కలవాలంటే ఎవరైనా పోవచ్చు. అలాంటి ప్రజా తెలంగాణ వచ్చింది.